ఆర్బిఎన్ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా హెడ్లైన్స్. గన్నవరం నియోజకవర్గం ముంగుటూరులో మంత్రి నారా లోకేష్ పర్యటన. కందిజల్ల మార్కెట్ యార్డులో మినుములు పెసలు కొనుగోలు చేయాలని రైతులు ఆందోళన. వీళ్ళుబాడి మండలం పెద్దాపురం గ్రామంలో కూలీలతో వెళ్తున్న ఆటో బోల్ట. గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ ప్రపంచం మొత్తం అమరావతి వైపు చూస్తున్నారని, అక్కడికి ఎవరు రావాలన్నా గన్నవరం విమానాశ్రయంలో దిగాలని ఆయన అన్నారు. 2050 నాటికి ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉండాలని సీఎం గారి కోరికని లోకేష్ అన్నారు. నూరుకి నిమిషాలు గ్యాస్ వచ్చిందా? మరి 3వ సార్ 4వ సార్ ఇంటింటి కులాయి. నేను చెప్పాను సెప్టెంబర్ నెల లోపల ఇస్తాము. 5వ సార్ ప్రతి గ్రామంలో డంపేయాలి, అంటే చెత్త నుంచి సంపాదన. ఈ రోజు వెస్ట్ గోదావరిలో ఇప్పటికీ చేశారు, ప్రతి ఇంటికి ఒక కార్డు బిగించారు. చెత్త కలెక్ట్ చేసే వ్యక్తి, గ్రీన్ అంబాసిడర్ అన్న వ్యక్తి మీ ఇంటి దగ్గరకు వచ్చి ఫోన్ ద్వారా కార్డు కట్టేదే చెత్త ఎత్తాడో ఎత్తలేదో నాకు తెలుస్తుంది. అంటే రాష్ట్ర స్థాయిలో నేను నాకు తెలుస్తుందమ్మా, మీ ఇంటి ముందర మా చెత్త కలెక్ట్ చేయాల్సిన వ్యక్తి గ్రీన్ అంబాసిడర్, మీ ఇంట్లో చెత్త ఎత్తాడో ఎత్తలేదని. కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు, మనం స్లోగన్ ఈ కార్యక్రమాలు ఇది కూడా యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలని కోరుతూ జరుగుతుంది. ఇది 5వ సార్. 6వ సారి రోడ్లు, లింక్ రోడ్లు అవి మీరు ఆల్రెడీ అద్భుతంగా చేశారు. కృష్ణా జిల్లా కందిజల్ల మార్కెట్ యార్డులో మినుములు పెసలు కొనుగోలు చేయాలని రైతులు ఆందోళన చేశారు. గత కొంతకాలంగా రైతులు ఆందోళన చేస్తున్నా అప్పటికీ పట్టించుకోవడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు. ఇది తెచ్చుకోవచ్చు సార్, కంటే రైతులందరూ తెచ్చుకోలేదు. దీని మీద లాటింగ్ పెట్టారు, ఈ లాటింగ్ మొత్తాన్ని కాటా వేసారు, ప్లస్ జల్లెడ పట్టించారు. కాటా వేసి 91 మొత్తం కొనిపిస్తామని చెప్పారు సార్. వాళ్ళ క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు వచ్చి ఇక్కడ క్వాలిటీ కంట్రోల్ చేసిన లారీ ఇవాళకి దిగుమతి కాలేదు. అదేమనంటే ఉన్నదంతా మీ దగ్గర క్వాలిటీ చెక్ ఉందా? ఇవన్నీ దగ్గర రండి మాకు. వీళ్ళుపాడు మండలం పెద్దాపురం గ్రామంలో ఎదురుగా వస్తున్న వాహనం తప్పించబోయి కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. 10 మందికి పైగా గాయాలవడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 108 వాహనంలో నందిగాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కూలి పనికి ఎక్కడికి వెళ్తారు? ఎంతమంది ఉన్నారు మాట? 17 మంది. అందరికీ దెబ్బలు తెలియ? అందరికీ దెబ్బలు తగిలి. కూలి పని కోసం? కూలి పని కోసం. ఎంతమంది ఉన్నారు? కూలికి వెళ్తున్నారు మీరు? ఏ ఊరు వెళ్తున్నారు? బాబాపురం బెంగళూరు.
మీరెక్కడ? మీరే ఊరు? జుజూరు నుంచి వీళ్ళు డెవలప్ అవుతున్నారా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం ఆర్బిఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.